నీళ్లు ఎవరు తెచ్చిరా? నీళ్లు ఏ విధంగా వచ్చాయి? ఒకనాడు కరెంటు మోటార్ కాలిపోతే మన బతికేముండే? తీరి తీరి జల్జల్ తీరి మంచికి 3000 దిగినరా ట్రాన్స్ఫార్మర్ దేవాలే. ఇయాల రైతును ఎవడన్నా ఎన్ని హెచ్పీలు పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావు, యాడికెళ్ళి తీసుకుంటున్నావు నీళ్ళని అడిగే కోనాయని కొడుకు ఎవడన్నా ఉన్నాడా? 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎప్పుడన్నా చూసినావా? ఇవాళ ఏం మాట్లాడతారు? ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్. ఒక్కడేమో మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు, ఇంకేడో 3 గంటల కరెంటు చాలు ఉంటాడు. ఎత్తేసిన అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో మనం గెలిపించారు ప్రజలు, కాంగ్రెస్ని గెలిపించాను ఆయన ఎత్తేసిన కథం అయిపోయింది. బెంగళూరు సిటీలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు, గ్రామాలలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. 7 గంటలు కరెంటు ఇస్తే పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటలు. ఎందుకంటే మనం పడ్డ బాధనే ఇప్పుడు వాళ్ళు పడతా ఉన్నారు. పాములు గరసుడు, తేలి గరసుడు, చచ్చిపోవుడు, ఇదంతా జరుగుతూ ఉంది. మళ్ళీ గాగతే మనకు కూడా రావన్నా? ఈ 24 గంటల కరెంట్ ఇట్నే ఉండన్నా? ఉండన్నా? ఇట్లే ఉండాలి కదా. ఇలా ధరని పెట్టినా ఉన్నాం, ధరని తెచ్చినాం. ఎందుకు తెచ్చినామండి? ఎవరి కోసం తెచ్చినాం? విఆర్ఓలను తీసేసినాం. వాళ్ళతో నాకేమైనా పాలిపగనా? ఎందుకు తీసేసినా నేను విఆర్ఓలు? నా పని లేకనా? కాలు చేయాలి గులగుల పెట్టా. ఎల్లే భూమి మల్లేకి రాసి, మల్లే భూమి భూమేకి రాసి, భూమే ఇంకో ఎల్లేకి రాసి రాసుడు, భూమి ఉల్టా రాసుడు. మళ్ళీ గట్టెట్లయింది బిడ్డ? అంటే అయింది ఏదో అయింది కానీ బిడ్డ, పట్టుకనే అవుతుందా బావా? ఇంకా బావానుడు మీదికి వెళ్ళి ఏ విధంగా రాక్షసుల్లాగా రంపాన పెట్టి చంపినరు? ఒకనాడు నల్గొండ జిల్లాలో కేవలం 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. ఇవాళ 87 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. కడుపులో చల్లగదలకుండా రిజిస్ట్రేషన్ అంటే సూర్యాపేటకు రావాల్సిన అవసరం లేదు. పెనపాడులకు పెనపాడునే అవుతుంది, తిరుమలగిరిలోకి తిరుమలగిరిలోనే అవుతుంది. ఎంత ఎంత మంచిగా 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్, దాని తర్వాత 5 నిమిషాల మొటేషన్, వెంటనే సైట్ మీద వచ్చేస్తుంది. మీకు ఇలా నేను రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నా. ఇవాళ చనిపోతే దురదృష్టం కొద్దీ రైతు బీమా ఒక 5 లక్షలు పంపిస్తూ ఉన్నాం. ఇక్కడ కుటుంబ పెద్ద పోతే వాళ్ళు దుఃఖంలో ఉంటారని, మళ్ళా కుటుంబం బజారు మీద పడద్దని, పిల్లలు చిన్నోళ్ళు ఉంటే ఇబ్బంది పడద్దని 5 లక్షల రూపాయల బీమా, మొత్తం ప్రీమియం అంతా సర్కారే కట్టి మీకు పంపిస్తూ ఉన్నాం. ఎట్ట వస్తున్నాయి? ఒక్కసారి కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నటువంటి ఆపద్బంధును మీరు యాజ్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని రోజులు తిరిగినాం, ఎన్నేళ్ళు తిరిగినాం, ఇలా 4 విషయాలని మేము ముందర పెడతాం. మొత్తం మీరు రైతాంగం, రైతు బిడ్డలున్నారు కాబట్టి. ధరణి వల్ల అక్కడ నేను అక్కడ పైసలు బ్యాంకులో వేపిస్తే, రిలీజ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ మీ సెల్ ఫోన్లని టింగు టింగు మని మోగుతాయి. చూసి ఏంటంటే రైతు బంధు పైసలు పడ్డాయిరా, నీకు పడ్డాయి అంటే నాకు పడ్డాయి అంటే మొత్తం బ్రహ్మాండంగా దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, ఎవరికి చేయి చాపేది లేదు, పాని నకలు లేదు, మను నకలు లేదు, అకౌంట్లన్నీ ఉన్నాయి కాబట్టి. అందువల్ల పైసలు నేరుగొస్తూ ఉంది. బట్టలు అమ్మిన డబ్బులు ఎట్లొస్తున్నాయి? సీదా బ్యాంకులకు వచ్చి పడతాయి. అంతకుముందు బీట్ల కాడికి, సీట్ల కాడికి, గిర్నీల కాడికి, ఆ సాదా సిట్టి కింద రాసిస్తే అది పట్టుకొని నెల నెల రోజులు తిరిగిన పరిస్థితులు ఉండే. ఇలాట్లుందా? ధరని తీసేస్తాం ఉండరు కాంగ్రెస్, తీసేసి మళ్ళీ పాత పద్ధతి పెడతారా? ధరని తీసేస్తే రైతు బీమా ఎట్లా రావాలి? మళ్ళీ గీకన్నాయిగా రైతులను, పంట వేసినామని నమ్మకం ఏందో ఉంటాడు, మళ్ళీ దరఖాస్తు పట్టుకపోవాలి, మళ్ళీ సర్టిఫై చేయాలి, మళ్ళీ సేమ్ మొదటి కథ మొదలుకొస్తుంది. రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఎట్లయితున్నాయి, వెనుకటి ఎట్లయిన ఉండే? నేను అందుకే మీకు చెప్పే, దయచేసి ఓట్లు వస్తే ఆగమాగం కావద్దు, ఆలోచించాలి స్థిరంగా. ఓటు అనేది మన రాతను మనం రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం, అది అట్లా వాడుకోవాలి. మంచి తెలిసి, మంచి అర్థమై, మంచిగున్నది అర్థమైన తర్వాత అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నడన్నా ఎవడన్నా ఊహించిండా ధరణి ఏంది అసలు? ఒకటే మాటలు చెప్పేస్తాను నేను. ఇంతకుముందు రైతుకు విఆర్ఓ ఒక భర్త, గిరిదావర ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక భర్త, ఎంఆర్ఓ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఉన్న ఆర్డీఓ ఒక భర్త,